యాంకర్ రవిపై ఎస్ఆర్ నగర్ పిఎస్ లో సందీప్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. బాకీ వస్తువులకు ఫోన్ లో బెదిరించి 20 మందితో దాడికి యత్నించాడని బాధితుడు తెలిపారు. టీవీ యాంకర్ రవి అనుచరులు తమను భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపిస్తూ ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు రవిని స్టేషన్ కు పిలిపించి విచారించారు. ఫిర్యాదుదారుడు సందీప్ తో మాట్లాడిన రవి ఆర్థిక లావాదేవీల విషయాల్లో వాగ్వాదం జరిగిందని, సమస్యను తామే పరిష్కరించుకుంటామని ఇన్స్పెక్టర్ మురళీకృష్ణకు తెలిపి సందీప్ ను వెంట పెట్టుకుని వెళ్లాడు. కాగా రవికి తను 28,000 ఇవ్వాల్సిన మాట వాస్తవమేనని, అందుకు ఇంకా గడువుందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే డబ్బులు ముందుగానే చెల్లించాలని గత కొన్ని రోజులుగా ఫోన్ చేసి బెదిరిస్తున్నట్లు తెలిపాడు. మధుర నగర్ లోని రవి స్నేహితుడు లోబో వస్త్ర దుకాణానికి పిలిపించి దాడికి పాల్పడ్డారని ఆరోపించాడు. సమస్యను పరిష్కరించుకుంటామని ఫిర్యాదుదారుడు చెప్పినందుకు కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.